హాయ్ హలో వెల్కమ్ టు జయా మీడియా. ప్రతిరోజు కొత్త ప్రోగ్రామ్ తాళరించేవాడు. ఈరోజు కూడా ఒక కొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చాం. ఇంటిగ్రేటెడ్ హోమియోపతి ఎక్స్పెక్ట్ డాక్టర్ రాఘ సుధా గారిని ఆమెను అడిగి తెలుసుకుందాం. రెయినీ సీజన్కి ఎక్కువగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, డిసీజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, మలేరియా కానీ డెంగ్యూ కానీ. ఎందువలన అంటే సమ్మర్ కన్నా రెయినీ సీజన్లో ఎక్కువగా ఉంటాయి చెప్పండి. సమ్మర్లో వచ్చేటప్పటికి మీకు ఎండ ఎక్కువగా ఉంటుంది, సో గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి. సో ఎండాకాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అంత వృద్ధి చెందవు. ఒక్కసారిగా వాతావరణం మారి ఎప్పుడైతే వర్షం పడుతుందో దాంతోపాటు గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ తేమ ఎక్కువగా ఉండేటప్పటికీ బ్యాక్టీరియా వైరస్ ఎక్కువగా వృద్ధి చెందుతాయి. సో అవి వృద్ధి చెందేటప్పటికీ వర్షాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, కంపారిటివ్గా సమ్మర్ కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. రెయినీ సీజన్లో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది, అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే అవి కొంచెం వాటి నుంచి దూరంగా ఉండచ్చు? మనం రెయినీ సీజన్లో చూసినట్లయితే మెయిన్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఒకటి ఎక్కువగా చూసుకోవచ్చు. ప్లస్ దోమకాటు వల్ల వచ్చేటటువంటి చికెన్ గునియా కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా చూడవలసింది ఒకరి నుంచి ఒకరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఒకరు ఫర్ సపోజ్ ఒకరు దగ్గినా తుమ్మినా, సో ఆ ఏరోసాల్స్ అనేవి అందులో నుంచి బయటకు రావడం వల్ల ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. చేతులు సరిగ్గా శుభ్రంగా లేనప్పుడు కానివ్వండి, అట్లాంటి అప్పుడు కూడా మీకు ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. సో అలాంటప్పుడు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కర్చీఫ్ కానీ అట్లాంటిది ఏమన్నా అడ్డు పెట్టుకోవడం, నాట్ ఓన్లీ అదే కాకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండడం, ఇది మెయిన్గా చేసుకోవాలి. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు కూడా మనం ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రోజు కాచినటువంటి నీళ్లు తాగడం. సో వేడి చేసి చల్లబరిచినటువంటి నీళ్లు పెద్దవాళ్ళు ఇప్పుడు ప్యూరిఫైర్స్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్స్లో వాటర్ తీసుకుంటున్నారు, దానివల్ల ఏం యూజ్ ఉండదా అంటే వాటర్లో చేంజెస్? కొంతవరకు మాత్రమే ఉంటుందమ్మా మీకు, బట్ ఇట్లాంటి అక్యూట్ డిసీజెస్ రాకుండా ఉండాలి అనంటే సీజన్ మారినప్పుడల్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే సో ఎక్కువగా నీళ్లు కాసి చల్లార్చి ఆ నీళ్లు తీసుకోవడం, లేకపోతే గోరువెచ్చగా ఉన్న నీళ్లు, పిల్లలకైతే గోరువెచ్చగా ఉన్న నీళ్లు ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడచ్చు. జలుబు దగ్గు ఎక్కువగా ఫీవర్ వైరల్ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని ఎటువంటి ప్రికాషన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు? ఎక్కువ దోమకాటు వల్ల మనకి చికెన్ గునియా కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ ఇవన్నీ వస్తుంటాయి. సో ఎక్కువ అవి ఎప్పుడు వృద్ధి చెందుతాయంటే వాటర్ ఎక్కువ లాగింగ్ అయినప్పుడు ఎక్కువ దోమలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా వాటర్ ఎక్కువ నిల్వ ఉండని ప్రదేశాలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురికి గుంటలు కానివ్వండి, ఇంటి పక్కన ప్లేసెస్లో కానివ్వండి వాటర్ లాగ్ అయినప్పుడు, సో అట్లాంటి లేకుండా చూసుకోవాలి. అలానే నెట్ దోమతెరలు యూజ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు కూడా మస్కిటో కాయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అవి దానివల్ల చిన్నపిల్లల్లో శ్వాస సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, చర్మ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే వేడివేడి పదార్థాలు తీసుకోవడం, వండిన వెంటనే విత్ ఇన్ 1 hour 2 hours అన్నం కానివ్వండి, ఏదైనా కానీ తీసుకోవడం, వేడివి ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి రాకుండా తెలిసి చూసుకోవచ్చు. వైద్యశాల కన్నా ఆశ్రమం అని చెప్తాము, ఎందుకంటే వచ్చే ప్రతి వారిని కూడా మేము సాధకులు అంటాము, వాళ్ళని సాధకులుగా మేము పిలుస్తాం అన్నమాట. సో మాకు ఎక్కువగా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధుల వాళ్ళు మాకు ఎక్కువగా వస్తూ ఉంటారు.